బొమ్మల రామారం అనేటువంటి చిత్రాన్ని మరి యువ దర్శకుడు నూతనంగా ఒక 40 మంది ఆర్టిస్టులతోని అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు కొత్త వాళ్ళనందర్ని పెట్టి నిశాంత్ పూదారి ఈ రోజు మరి నిర్మాతగా వాళ్ళ మదర్ మరి చిత్రాన్ని తీయడం జరిగింది ఈ నెల 12వ తేదీన మరి శ్రావణ శుక్రవారం మంచి రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఈ రోజు తెలుగు ఇండస్ట్రీకి మరి నూతన నటి నటులు టెక్నీషియన్స్ కొత్త కొత్త డైరెక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఉన్న వాళ్ళే ఉండడమే కాకుండా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోని మరి యంగ్స్టర్ అయినటువంటి నిశాంత్ మరి ఒక బొమ్మల రామారం చిత్రాన్ని తీయడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బొమ్మల రామారం సక్సెస్ఫుల్ సినిమా కావాలని ఈ చిత్రం ద్వారా ఇంకా నూతనంగా కొత్తగా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ పైకి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి టీంకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మా గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు, మీ కరీంనగర్లో ఉన్నారు మా ప్రొడ్యూసర్ గారు, చాలా మంచి ఉంది ఇది పిక్చర్ కోసం అంటే మా చాలా మనకు బ్యాక్వర్డ్ ఉన్నారు తెలంగాణ హీరో హీరోయిన్ ఎవరు లేడు పెద్ద హీరో హీరోయిన్ ఇప్పుడు తెలంగాణ చిత్రం మా ఆనరబుల్ సీఎం గారు